కోలీవుడ్ హీరో విశాల్ మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా రూపొందుతున్న చిత్రం కత్తి సాందాయ్ దీన్ని తెలుగులో ఒక్కడొచ్చాడు అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఒక వారం క్రితం తమిళ్ టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు ఒక్కడొచ్చాడు టీజర్ కూడా వచ్చేసింది. అసలు ఈ టీజర్ కంటే ముందు నే కొంచెం నలుపులే అంటూ ఒక పాట విడుదల చేసి ఆశ్చర్యపరిచిన విశాల్ ఇప్పుడు మాత్రం టీజర్తో కేకలు పెట్టించేశాడు. యాక్షన్ ఎలిమెంట్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. మరి టీజర్ స్టార్టింగ్లో మొదలుపెట్టి క్యారెక్టరైజేషన్ గురించి చెప్పకుండానే సినిమా టేకింగ్ ఏ రేంజ్లో ఉందో డైరెక్టర్ సూరజ్ చెప్పేశాడు. తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాను, కానీ చేసిన తప్పును సమర్థించేవాడిని ఎప్పటికీ క్షమించను అంటూ విశాల్ చెప్పడమే మొత్తం టీజర్లో వినిపించే డైలాగ్. ఈ పాయింట్ చుట్టూనే సినిమా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వడివేలు ఎంట్రీ అయితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. తమన్నా డాన్స్లు అయితే అదరగొట్టేసింది. చేతిలో గన్ పట్టుకొని తెగ కాల్ చేస్తుంది కూడా. జగపత్ బాబు యాజ్ యూజువల్గా వోల్టేజ్ గెటప్లో స్టైలిష్ లుక్ ఇచ్చేశాడు. ఇంకా సినిమా టీజర్ హిట్ కాకుండా ఎలా ఉంటుంది మరి?